జోలాలిటి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. భార్యాభర్తల మధ్య విభేదాలు సృష్టించే విధంగా వ్యక్తిగత అభిప్రాయాలతో విమర్శించడం తగదని, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు సృష్టించడం మంచి పద్ధతి కాదని కృష్ణతేజ విద్యాసంస్థల అధినేత్రి డాక్టర్ చెదలవాడ సుచరిత విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. భర్త ఒక పార్టీలో ఉంటే భార్య అదే పార్టీకి మద్దతు పలుకుతూ భర్త అడుగుజాడల్లో నడుస్తారనే హిందూ సంస్కృతి సంప్రదాయం మరవడం భావ్యం కాదన్నారు. కొన్ని ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలకు ఆమె స్పందించి వివరణ తెలియజేసిన వివరాలు డాక్టర్ చెదలవాడ సుచరిత మాటల్లో. నా కుటుంబ విషయాల్లో కలర్ చేసుకుంటూ ఉన్నారు. ఆ విషయం గురించి ఈరోజు మాట్లాడదామని ప్రస్తావనకు వచ్చాను. మీకు అందరికీ తెలుసు, నేను తిరుపతి విద్యాసంస్థ నడుపుతున్నాను. నా భర్త చదవాడ కృష్ణమూర్తి రాజకీయంగా ఉన్నారు. ఆయన డైరెక్షన్ కంటెస్ట్ చేసినప్పుడు ఉన్నాయి ఉన్నారని చీఫ్ రిజల్ట్గా వచ్చేసాను. గత 15 సంవత్సరాల నుంచి మా ఆయన రాజకీయాల్లో నేను ఆయన తోడుగా ఉన్నాను. కానీ 2 సంవత్సరాల నుంచి సాక్షి పత్రిక యజమాని జగన్మోహన్ రెడ్డి గారు నా గురించి ఆయన పత్రికలో ఆయన కోచింగ్ రాయిస్తూ ఉన్నారు. ఈరోజు పేపర్లో మీరు చూశారు నేను మేయర్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నానని చెప్పి, చంద్రబాబు గారితో రహస్యంగా మాట్లాడాలని చెప్పి, అలాగే ఒక అన్ని రకాల పార్టీ నేతలతో రహస్యంగా చర్చిస్తున్నానని చెప్పి రాస్తున్నారు. ఇలా ఆయన నోటుకొచ్చింది రాస్తూ నాకు ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. నా భర్త తెలుగుదేశం పార్టీలో ఉంటే అక్కడ ముందంతా కూడా నేను వైఎస్ఆర్సీపీలో కాళేశ్వరంలో పోటీ చేస్తున్నానని, పల్లెటూరులో పోటీ చేస్తున్నానని చెప్పి రాశారు. ఇది ఎక్కడ కూడా సాధ్యపడిన విషయం, అందరూ తెలుసు భార్య ఒక పార్టీలో భర్త ఒక పార్టీలో ఉండరు. అలాగే భర్త రాజకీయ జీవితాన్ని ఏ భార్య కూడా దగ్గరుండి మోసం చేయదు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డిగా తెలిసినట్లేదు. కాకుంటే ఆయన ఇంట్లో ఆయన దగ్గరుండి ఆయన చెల్లి రాజకీయ జీవితాన్ని వాడు చేశారు. గోదావరి యాత్రలో ఆమె 1 సంవత్సరం ఎటకి గాలికి తిరిగి కష్టపడితే ఆమె ఎలక్షన్ టయానికి బయటకు రానికుండా కట్టడి చేశారు. ఆఖరికి ఆమె ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. ఆయన ఏమనుకుంటున్నారంటే ప్రతి ఇంట్లో కూడా అలాగే ఉంటుందనుకుంటున్నారు. కానీ నేను ఆయన తెలియజేసింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో కానీ భారతదేశంలో కానీ ఏ భార్య కూడా భర్తకు అడ్డు రాదు. భర్త భవిష్యత్తు ఏ భార్య కూడా పాడు చేయదన్న విషయాన్ని ఆయన గ్రహించాలి. ఒక ప్రతిపక్ష నేతగా ఉండి ఆయన ఒక కుటుంబం మీద ఇలా పని కట్టుకో పుష్పచారం చేయడం ఆయనకి తగని పని. చంద్రబాబు గారి గురించి కూడా ఆయన మాట్లాడారు. చంద్రబాబు గారు బయలక్షణప్పుడు హామీ ఇచ్చారు. చంద్రవాడి గారికి బయలక్షణలో ఓల్డ్ బ్యాంక్ ఇచ్చిన ఆ రోజే ఖరారైన విషయాన్ని సాక్షి వాడికి నెల నుంచి కూడా రోజు ఒక అడ్డుగా రాస్తున్నారు. ఈ రోజు మీరు చూశారంటే మెయిన్ పేపర్లో ఏమో ఖరారైందంటారు, లోకల్ పేపర్లో ఏమో లేదు ఆయన భార్య అడ్డుపడుతుంది ఆమె లేదు ఇంటి సరిపిస్తారని రాస్తారు. ఇలా ఒక ఇంటిలో భార్య భర్తల గురించి పేపర్లో రాయడం అనేది కట్టైన విషయం కాదు. ఈ విషయాన్ని ఆయన తెలుసుకోవాలి. దీనివల్ల మేము తీవ్రంగా మనస్తాపం చెందుతున్నాము. ఇది రాయడమే పనిగా పెట్టుకున్నారు. గత 2 నెలల నుంచి ఏదో ఒకటి రాస్తూనే ఉంటారు. కాకపోతే రహస్య మంత్రాంగం అన్నారు. రహస్య మంత్రాంగం ఎవరెవరితో చేస్తున్నారో ఆయన కొద్దిగా చెప్పాలన్నట్టు ఏ పార్టీ నేతలతో నేను రహస్యంగా మాట్లాడుతున్నాను. ఆయన ఎవరైనా చూసారా ఎవరైనా ఫోన్ లో చెప్పాన విషయం తెలియజేస్తుంది. అలాగే అన్ని రకాల పార్టీ నేతలతో అన్నారు. ఎవరైనా పోటీ చేస్తారు, ఒక పార్టీలో పోటీ చేస్తారు కానీ 5-6 పార్టీ నేతలు కలుపుకొని పోటీ చేయరు. ఆయన ఏమైనా కొత్త రాజకీయం నేర్పిస్తారో నాకైతే తెలియడం లేదు. ఇక వెంకటగిరిలో ఎప్పుడు విఫలమయ్యానని చెప్పి రాశారు. వెంకటగిరిలో నేను ఎప్పుడు కూడా పోటీ చేస్తానని చెప్పి ఏ రాజకీయ పార్టీని నేను అప్రోచ్ కాలేదు. ఒక విషయం రాసేటప్పుడు కొద్దిగా ముందు వెనకాల చూసుకొని రాయాలి. అసలు ఆ వెంకటగిరి ఆలోచన మాకు లేనప్పుడు ఆయన ఆ విషయం రాశారు. అప్పుడు అలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేశారు. ఇలా ప్రతిసారి వాళ్ళకి ఏదో పని లేనప్పుడు ఈ చంద్రవాడ కృష్ణమూర్తి గారు ఏదో ఒకటి రాయడము, టీటీడీ చైర్మన్ ఒక విషయాన్ని ఒక అస్త్రంగా వాడుకోవడము, పేపర్ పబ్లిసిటీకి ఇంతకంటే మించిన విషయం లేకపోవడమా అన్నది నాకు అర్థం కావడం లేదు. రాష్ట్రం చాలా ఇబ్బందులు పడతామని ఇప్పుడు చంద్రబాబు గారు జపాన్ పర్యట లో ఉన్నారు. అలాంటప్పుడు ఒక వారం ముందు ఆయన సంకేతాలు ఎలాగిస్తారు, ఏం ఆయనకి నాకు ఏమైనా కామన్ సెల్ ఫోన్ నంబర్ ఏమైనా తీసిచ్చారా, మా ఇద్దరికి ఉన్న గ్రూప్ కాల్స్ ఏమైనా ఉన్నాయా, ఒక విషయం రాసేటప్పుడు చూసి రాయాలా. ఆయన వారం క్రితం చెప్పారు రహస్య మంత్రాలు నేను చేస్తున్నాను అంటే మేము పనులకి మానేసి ఇదే పని పెట్టుకుంటామా. ఇంకొక విషయం ఏంటంటే లాస్ట్ ఎలక్షన్ లో చెప్పారు చంద్రబాబు గారు మేయర్ పదవిని యాదవులకి నేను